रा 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 चुपला। ओ सॉरी से रा 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 डीएम किन्ने पेटे மைக் பேசினா ஹலோ நமஸ்தே வணக்கம் நேன் மீ பிரதாப் ராவ்லி வெல்கம் பேக் டு பிரதாப் ராவ்லி வ்ளாக்ஸ் அண்டி సో నిన్నంతా క్లీన్ చేశాను కదా మీకు ఒక్కసారి ఇల్లు చూపిస్తా చూడండి ఎంత బాగుందో సో యాక్చువల్గా ఇక్కడ మంచం ఉంది కదా అది దాన్ని డైనింగ్ టేబుల్ చేసాం మొత్తం ఇల్లు చూడడానికి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో చాలా బాగుంది అన్నమాట బాగా కూర్చోడానికి ఎక్కువగా ఏదైనా వర్క్ చేసుకోవడానికి ఏమైనా సరే యాక్చువల్గా రోజు ఆఫీస్కి వెళ్తే ఏంట్రా బాబు రోజు ఆఫీస్కి రమ్మంటున్నారు లీవ్ ఇస్తే బాగున్నావు ఇంట్లో ఉండి చేసుకుంటాం కదా అనిపిస్తుంది 3 డేస్ అవుతుంది ఇంట్లో ఉంటే పిచ్చి వస్తుంది అనమాట లిటరల్లీ అక్కడైతే అందరితో ఉండి బాగా అనిపిస్తుంది సో ఇంకా వంట చేయలేదు యాక్చువల్గా వంట చెయ్యాలి నేను నైట్ చికెన్ ఉండడం నాకు బాగా రాలేదు యాక్చువల్ మటన్ తిని చాలా రోజులైంది కాకపోతే పిల్ల మటన్ తిందు అందుకోసమనే అను నీకు పచ్చిమిర్చి ఎంత తెమ్మని చెప్పాను నువ్వు ఎంత తెచ్చో 10 రూపాయలు అయ్యాయి బెండకాయలు సో కాదు ఉల్లిగడ్డలేవి సో ఇప్పుడు నేను బెండకాయ కూర వండుతాను ఆ బెండకాయలు కొయ్యాలి బోల్డ్ అన్ని అది ఒక బాధ కట్ చేసింది ఉంటే బాగుండు కదా ఈజీగా సరే అమ్మ కొంచెం హెల్ప్ చేయండి నేను అంతా ఒంట్లో బాగాలేదు కదా నాకు కొద్దిగా సాయం కూడా చేయలేదు ఇప్పుడైనా సాయం చేయండి నేనే చేసుకుంటాను నువ్వు గిన్నె తెస్తే చాలు నేనే కోసుకుంటా మా అనుని పచ్చిమిర్చి పోనీ 10 రూపాయలు కడింపిస్తే 5 రూపాయలు తేవచ్చు కదా ఆహా లే అక్క చెప్పేసి ఇవన్నీ తేడానికి వెళ్ళాను ఈడి లోపు వేసేసాడు బెండకాయలు వేరలేదు అనమాట అయితే ముదురుగా ఉంటాయా ఎందుకుంటాయి వాళ్ళ కూర వండుకోరా అమ్ముకున్నాడు అందరు లేతవా అమ్మరా నువ్వు చిన్న పని కూడా చేయవా నా కాళ్ళు నొప్పులు వచ్చి నేను రాను అన్నా అంతే ఒకసారి చూడబ్బా అన్ని ముదరవే తెచ్చి అట్లా అందంగా వస్తే మళ్ళీ చూడు ఏమంటుందో ఫ్రెండ్స్ మీరు నాకు కొంచెం కూరగాయలు టిప్పులు ఇస్తారు ఐ మీన్ టమాటాలు ఉల్లిపాయలు అప్పటికప్పుడు పావు అరకేజీ తెచ్చుకోవాల్సి వస్తుంది ఉంటేనేమో పాడైపోతున్నాయి మెత్తగా అయిపోతున్నాయి ఫ్రిడ్జ్ లేదు కదా ఇక్కడ కానీ పద్దాకాల బయటికి వెళ్ళాలి అంటే 4 ఫ్లోర్లు దిగలేదు ఎక్కి దిగి బాబోయ్ మీరు అడుగుతారు కదా సీక్రెట్ ఏంటి లావు తగ్గడానికి సీక్రెట్ అండి అదే సీక్రెట్ నా నిజమైతే అదే ఇన్నిసార్లు ఎక్కి దిగి నా వల్ల అయితే అసలు కావట్లేదు షెఫ్ మాస్టర్ షెఫ్ ఈసారి మాస్టర్ షెఫ్ వస్తుంది కదా సీజన్ 2 సీజన్ 3 దాంట్లో అక్కడ పంపిస్తాం దాంట్లో ఎప్పుడు ఒకటే కూర చేస్తుంది చికెన్ దాంట్లో అన్ని రెసిపీస్ అన్నీ వేస్తుంది చికెన్ ఫ్రై చికెన్ పుల్స్ ఇంకా చికెన్ ఇగురు చికెన్ గోంగూర చికెన్ మటన్ చికెన్ అన్ని చికెన్లో వెరైటీస్ ఉంటాయి కదా ఆవిడ వాళ్ళు తిని వావ్ ఫ్యాంటాస్టిక్ బెండకాయ అంటే ఇష్టమే ఫ్రై కానీ కొయ్యడం ఇష్టం ఉండదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం అంత వండుతామా చాలా కొద్దిగా వచ్చింది కూర సరిపోదు అందుకే నాకు ఇష్టం ఉండదు Thank you.
బెండకాయలు డీ తీరిపోయింది అలా ఇలా కాదు. కేజీ బెండకాయలు ఇప్పుడు ఎంత వస్తాయో వస్తాయి. ఎందుకు ఇన్ని అంటే మీకు డౌట్ చిత్రమే కదా అని. రెండు పూటలకి వండేస్తే అప్పుడు ఇంకో పనే ఉండదు కదా, పడుకోవచ్చు కదా అని చెప్పి పప్పు గుర్తులేదు. ఎందుకంటే మేము పప్పు చేసుకోం కాబట్టి. పప్పు బాగుంటుంది మరి ఉండొచ్చు కదా. ఈ బెండకాయలు ఒక ఈ ఆయిల్ సరిపోదు తెలుసా? అమ్మ నేను పేరుకే లాగుతాను కానీ నా ఒంట్లో బలం అయితే లేదబ్బా. ఐ నో దట్ డెఫినెట్లీ. మా పాప 2 రోజులైంది నాకు షేక్ ఇచ్చి. షేక్ ఇచ్చి 2 డేస్ అయింది కదా. లే మొన్న కలిపిన నువ్వు తాగలే. ఆఫీస్ లేనప్పుడు కూడా నన్ను పడుకోవద్దు అంటే హౌ ఇట్ ఇస్ పాజిటివ్. నేను లేచి తాగు అని డిస్టర్బ్ చేయలే. నేను లేచాక తాగాలి కదా. అప్పుడు చెప్పాలి కదా. ఇంకోటి కల్పించేదాన్ని కదా. సరే జరు ఆయన మీద పడతారు. నేను ఇక్కడికి వచ్చాక వంటలు నేర్చుకున్నానప్ప. అంటే 25 ఏళ్ళుగా మా అమ్మ చేయలేంది, పెళ్ళి 3 ఏళ్ళుగా మా ఆయన చేయలేంది. హైదరాబాద్ వల్ల వంటలు నేర్చుకున్నాను. అంటే అంత ప్రో ఏం కాదు. ఏదో ప్రో అనేది అనలేదు కదా. తినచ్చు, తిని ఒకరోజు హాస్పిటల్లో ఉండొచ్చు. చూసావా ప్రోస్కి ఇట్లనే వితౌట్ స్పూన్ చేత్తో వండుతారు. డాడ్ ప్రిన్సెస్ ఎట్లుంటారు అంటే డాడ్ లిటిల్ ప్రిన్సెస్. ఇంత ఒక కర్రకి స్పూన్ కట్టుకొని అంత దూరం నుంచి అంటారు. ఏమో గిన్నె కలే సరిపోలేదప్ప. మన ఇంట్లో ఇంకా అదే ఉంది. నన్ను ఆయిల్ వేయాలి తెలుసా? నాకు తెలుసు. నువ్వు నోరు మూసుకో. ఓన్లీ ఇయ్యే పట్టిన ఇవి ఎప్పుడు వేయాలబ్బా? చీ కేజీ బెండకాయలు 70 రూపాయలు అంట. డబ్బులు ఎంత పొదుపుగా చేద్దాం అనుకునే వంట విషయంలోనే వేస్ట్ అయిపోతున్నాయి. దారుణం. మా అమ్మ ఏమో ఫోన్ ఎత్తట్లేదు. దీన్ని ఎలాగా కొంచెం మంచిగా చేయాలో తెలియట్లేదు నాకు. ఫోన్ ఎత్తితే బాగున్నమ్మ. ఇంకా చేసేది ఏంటంట ఫైనల్ కోడిగుడ్డు. అబ్బా నాకు నిజంగానే చేయడం వచ్చబ్బా. కానీ కొన్ని మరి మేబీ ఆ బెండితో వాటర్ పడిపోయిందేమో మేబీ గిన్నెలోంచి. అనవసరంగా టైం వేస్ట్, నా చేతులు నొప్పి, డబ్బులు వేస్ట్, ఆయిల్ వేస్ట్, గ్యాస్ వేస్ట్, ఇన్ని వేస్ట్ తెలుసా? చీ బాధగా ఉంది. కొద్దిగా ఆకలేస్తుంది, పద తిందాం వెళ్ళి. సో సారీ ఫ్రెండ్స్, డోంట్ లైక్, డోంట్ కామెంట్, డోంట్ షేర్. మీరు ఏం కామెంట్ చేస్తారో నాకు తెలుసు. వంట చేయడం కూడా రాదు అని నాకు వచ్చు. ఎంత బాధగా ఉంటుంది మీరు అలా అంటే.